దేవుని వాక్యము మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించినవాడు రక్షింపబడును మత్తైసు వార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సహోదరీ సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవముండదని మీరు ఎరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు అని ప్రియులారా దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు ఆయన శబ్దమును విని కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలేనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందు అని సహోదరి సహోదరులారా మనము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మనలో ప్రతివాడును మన నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మనమిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి అంతము వరకు నీకు నమ్మకముగా జీవించే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్